సో జయమ్మకి చాలా ఇంపార్టెంట్ ఈ పుస్తకం అండి. దీంట్లో మీరు ఒక స్వస్తిక్ మోషన్ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. కొత్తగా ఉంటుంది, ఎప్పుడు వచ్చిన పబ్లిక్ మీటింగ్స్ అంటే ఈజీగా ఉంటుంది, కానీ ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. నాకు కూడా ఇలా పక్కన కూర్చోవడం చాలా. ఇప్పుడు సుమ గారిని ఇప్పుడు కంపేరింగ్ చేస్తూ చూడటం తప్ప, సుమ గారు నటించిన అంటే నటించిన ఉద్దేశం ముఖ్య పాత్ర అంటే కథానాయిక అంటారా, ఏముంటుందండి? కథానాయికేనండి. కథానాయిక హీరో హీరోయినే. విజయ్ కుమార్ గారి దర్శకత్వంలో జయమ్మ పంచాయతీ కథానాయికగా సుమ గారు నటించడం చాలా సంవత్సరాల తర్వాత, ఇది చాలు. దాసరి గారి దర్శకత్వంలో తర్వాత చాలా అంటే ఎన్ని దశాబ్దాలు అనుకోవచ్చు, 14 సంవత్సరాలు అనుకోవచ్చు, అది సరిపోతుందండి, లేకపోతే ఎక్కువ కదా దాదాపు దాదాపు ఒక 1.5 కొంచెం తక్కువ వేసుకుని 12 సంవత్సరాల క్రితం ఆవిడ హీరోయిన్గా నటించారు. ఇలా ఫంక్షన్స్లో కాకుండా కంపేరింగ్ కాకుండా మళ్ళీ సినిమాలో చూసే అవకాశం జయమ్మ పంచాయతీ ద్వారా ప్రేక్షకులకు వచ్చింది. సుమ గారి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే చాలా ఆత్మీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. హైఫై షూటింగ్ మధ్యలో కూడా ఇలా రావడానికి నన్ను అసలు మాట్లాడిన సినిమా ఫంక్షన్స్ అలాంటి నన్ను మాట్లాడించగలిగే శక్తి ఆవిడకుంది. అలాంటి ఇంటర్వ్యూస్ కానీ నా లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అదే చెప్తా ఉన్నారు, పంజా టైంలో చేశారని నాకు గుర్తులేదు. కానీ నాకు సార్ పంజా తీన్ మార్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది నాకు అన్ని గుర్తులేవు. గబ్బర్ సింగ్ వకీల్ సాబ్ బీమ్లా నాయక్ కాదు కాదు, ఆడియో ఫంక్షన్స్ చేసాం కానీ మనం యా ఇంటర్వ్యూ పంజా ఇంటర్వ్యూ నాకు ఇష్టమైన ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉత్తరాంధ్ర నేపథ్యం మీద వచ్చే కథలు చాలా తక్కువగా ఉంటాయి, అది గొప్ప కళలకి పుట్టినిల్లు. అది గొప్ప గొప్ప కవులు తెలుగు భాషని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు, అలాంటి మహానుభావులందరూ పుట్టిన నేల నుంచి, గొప్ప గొప్ప రచయితలు వచ్చిన నేల నుంచి, ఆ ప్రాంతం తాలూకు ఆ మాండలికంలో ఆ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించిన ఈ కథ చాలా, ఇందాక ట్రైలర్ చూసాను చాలా బాగుంది. ఇది చాలా క్లిష్టమైన ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా అట్లాంటివి కాకుండా చాలా సహజంగా రోజువారీ మన జీవితాల్లో ఒక సగటు గ్రామీణ ప్రాంతంలో జరిగే నేపథ్యంలో జరిగే కథ, చాలా హత్తుకుపోయే పాత్రలు, సగటు మనిషికి వచ్చే కష్టాలు, సగటు మనిషి వచ్చే ఇబ్బందులు, వాటి అన్నిటి మధ్యలో జయమ్మ అనే ఒక ప్రధాన పాత్రధారి ఈ సమస్యల్ని ఎలా అధిగమించి తను అనుకునే కళ సాధించింది అనేది ఈ చిత్రకథాంశం నాకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి చక్కని సినిమాని తీయడానికి ముందుకొచ్చిన వెన్నెల క్రియేషన్స్ తరపున ప్రొడ్యూస్ చేసిన ప్రకాష్ గారి కూడా మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. డిఓపి అనుజ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా కొన్ని విజువల్స్ చూస్తుంటే నాకు నిరీక్షణలో నాకు బాలు మహేంద్ర గారు గుర్తొచ్చారు, కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే. అలాగే దినేష్ పాత్రధారి ఇంకొక మీరు శాలిని గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. భువన్ గారికి కూడా నాతో కెమెరామెన్ గంగతో రాంబాబులు యాక్ట్ చేసిన భువన్ గారికి, ఈ సినిమాలో కూడా చాలా చక్కని పాత్ర, చాలా కోపదారి పాత్ర చేశారని చెప్తా ఉన్నాను. సో వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటే చిత్ర యూనిట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు. ముఖ్యంగా ఈ చిత్రదర్శకులు విజయ్ కుమార్ గారికి, ఇది అంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవంతో ఇదే మొదటి ఫిల్మ్ తీయడం, నాకు అన్నిటికంటే నచ్చింది ఇది సింక్ సౌండ్తో చేశారని. కానీ డబ్బింగ్ చూస్తూ ఉంటే చాలా కొత్తగా ఉంది సౌండ్, కొత్తగా ఉంది ఏది అని అడుగుతూ ఉంటే అది సింగ్ సౌండ్ చేశారు. నేను గతంలో 2-3 సినిమాలు చేశాను, సింగ్ సౌండ్తో చేయటం పెద్ద సినిమాలు ఎవరు చేయనంత బలమైన సాహసం మీరు చేశారు, మనస్ఫూర్తిగా నీకు మీకు నా అభినందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే సింగ్ సౌండ్లో చాలా అందం ఉంటుంది, ఎందుకంటే యాక్టర్స్ చాలా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి పదాన్ని ఉచ్చరించగలిగే సరిగ్గా ఉచ్చారణ ఇవన్నీ పట్టించుకోవాలి.
ప్రతి డైలాగు తప్పించుకోలేదు నటనలో. రేపు డబ్బింగ్లో చెప్తాం తప్పించుకోలేదు, ఖచ్చితంగా ఆ స్పాట్లో చెప్పాలి. అంటే యాక్టర్స్ చాలా డెడికేషన్ ఉండాలి దీనికి. సుమ గారి డెడికేషన్ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వుతారంటే లేదా మేము మెచ్చుకున్నానండి. అంటే యోగసే సార్, సుమ గారు ఇస్ అ కంపేర్గా కంపేరింగ్ చేస్తూ తెలిసిన వ్యక్తి. నిజంగా ఆవిడ అమేజింగ్ యాక్టర్ ఆవిడ. ఎందుకంటే మనం అందరం చూస్తుండగా అంత చక్కటి హావభావాలు ఉండి అంత స్పాంటేనిటీ ఉన్న వ్యక్తిని మనం సినిమాల్లో చూడకపోవటం నిజంగా అది ఎవరెందుకు ఆ దృష్టిలో ఎందుకు చేయలేకపోయినా అనుకుంటామండి. ఉన్నప్పుడప్పుడు దాని విజయ్ కుమార్ గారు ఈ విధంగా ప్రతి ఒక్కరికి సుమగారి అభిమానులు నేను కూడా ఒకరిని ఆవిడ కంపేర్ చేసి ఇలా ఈరోజున ఆవిడని ఆవిడని ఈరోజున కంపేరింగే కాక పరిమితమే చేయకుండా ఆవిడని తిరిగి వెండి తెరపై తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు, చిత్ర నిర్మాతలకి. సుమ గారికి కూడా మీరు కంపేరింగ్ చేయండి, మీరు దాన్ని ఏం దెబ్బగొట్టను, మీ అది మీకు ఇష్టమైతే చేయండి. కానీ మీరు ఇలా ఎక్కువ సినిమాలు కూడా చాలా నటించాలి, మీరు ఏదో ఒక సందర్భంలో మన ఇద్దరం కలిసి కూడా నటించాలని కోరుకుంటున్నాను. మీరు చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా నేను మా నిర్మాతలతో మీరు ఒప్పుకుంటే మీరు ఎలాంటి పాత్ర చేస్తారు చెప్తే దాని ప్రకారం నేను నా నిర్మాతలతో కూడా మాట్లాడతాను ఖచ్చితంగా. నిర్మాతలు ఎక్కడ? తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ డెఫినెట్లీ, బికాజ్ మీ యాక్టింగ్ స్కిల్స్, యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వీటన్నిటికీ డెఫినెట్లీ మీ పక్కన చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అండ్ మీరే అడిగారు, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. వీ డిడ్ నాట్ ఐ మీన్ ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగా నేను మైక్ చేతిలో ఉంటే నేను ఆగలేను, నేను మాట్లాడుతూనే ఉండాలి, ఇట్ కీప్స్ ఫ్లోయింగ్ అంతే. సో మా మొత్తం టీం అందరి తరపు నుంచి నేనే మీకు పెద్ద కృతజ్ఞతలు తెలియజెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు. అండ్